ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దూకుడుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తాజాగా కొన్ని కొత్త చిక్కులు ఎదుర్కొంటోంది. పార్టీ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు ఆ పార్టీని వీడతారనే వదంతులు సోషల్ మీడియాలో గత వారం రోజులుగా వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో హస్తం పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ లోకి సీనియర్ నేతలు వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్పై ఈ ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ ఉందంటూ కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలతో ఉత్తమ్ చర్చలు జరుపుతున్నారని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్, ఆయన భార్య పద్మావతికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆ వర్గాలు పదే పదే లీకులు ఇస్తున్నాయి. ఏడేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా ఉన్న ఉత్తమ్పై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని హస్తం నేతలు తప్పుబడుతున్నారు. ఉత్తమ్ను నమ్ముకుని చాలా మంది నాయకులు ఉన్నారని, ఆయన తన భవిష్యత్తు చూసుకుంటే తమ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని ఉత్తమ్ ఖండించకపోవడంతో దీనికి మరింత బలం చేకూరుతుందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఆయన మౌనంగా ఉండడంతో ఉత్తమ్ నిజంగా పోతున్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక విషయంలోనూ వారిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు తెలిసిందే. ఏదేమైనా ఉత్తమ్ పార్టీ మారేంత బలహీనమైన నేత కాదని, ఆయనకు ఏఐసీసీ స్థాయిలో పదవిచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదంతా కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ లోని సీనియర్లు కొట్టేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.